నేను మా యొక్క గ్రామాన్ని మా గ్రామ ప్రజల పట్ల అంకిత భావంతో పరిచేస్తూ మా గ్రామాన్ని డ్రగ్ రహిత గ్రామంగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థాంక్యూ. एक्सईज आफीसर् अंदर आवेश गौरव मुख्यमंत्री गारी मीटिंग अटेंड जरिए आ मीटिंग कोई निर्णय अटे व्यवस्था ड्रग्स एट्ला पट्टी पीड़िस्तुन्नाई ये विधंगा चाप किंद नीरुलेगा प्रवहिंची व्यवस्था ने विधंगा नाशनं चेस्तुन्नायो पिल्लल्नि विधंगा नाशनं चेस्तुन्नायो अदंता कूडा मनकु सारु सीएम सारु कन्नलकु कट्टिनट्टु चेप्पडं जरिगिंदी. దాని ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది మాట తెలంగాణలో వినపడకుండా చేయాలని సార్ సీఎం సార్ ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మీకు అందరూ కూడా సర్పంచ్లు కూడా చెప్పడం చెప్పి పిలిపించడం జరిగింది. అయితే మాకు మొన్న సార్ మీటింగ్ తర్వాత మా ఎస్పీ సార్ కూడా మాకు ప్రత్యేకంగా ఒక మీటింగ్ తీసుకుని అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే నేను ఆ డ్రగ్స్ గురించి తీసుకున్న నిర్ణయాలు అయితే నేను మా డీజీ సార్ సందేశం సీఎం సార్ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మీకు చెప్తాను. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరికి తెలియదు తెలుసా? డ్రగ్స్ అంటే ఎవరికి తెలియదు. ఓన్లీ గాంజా అంటే మాత్రమే చాలా మటుకు పండించేది గాంజా తెలుసు. ఆ గాంజాను సుట్టలో పెట్టి తాగి ఆ పొగ తాగితే ఒక రకమైనటువంటి మైకం రావడం, అది కూడా ఎవరు సాధువులు ఉంటారా, సాధువులు లేకపోతే ఊర్లో ముసలోళ్ళు, లేకపోతే బార్డర్లో ఉన్నటువంటి ఎవరు ఎస్టీస్ ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలో ఉండేటట్టు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేటటువంటి వాళ్ళు. దాని మీద అప్పట్లో పూర్వకాలం పెద్ద కట్టడి చేయకపోయేది, అది వాళ్ళ వరకే ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు సోషల్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, విపరీతమైనటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ ద్వారా ఈ డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతుంది అనేది అందరికీ తెలిసిందే. అంటే డైరెక్ట్ వేస్తేనేమో మనం పట్టుకోగలుగుతాం, వాళ్ళు ఓన్లీ ఫోన్లు మెసేజ్ల మీదనే ఫోన్లలో ఉన్నటువంటి సోషల్ మీడియాల ద్వారా లేకపోతే వాట్సాప్ కాల్ దారుణం లేకపోతే ఇంకొక ట్విట్టర్ దారుణం లేకపోతే ఇంకొక దారుణం ఇట్లా సప్లై చేస్తూ ఉన్నారు. అది కూడా ఎక్కడైతే బార్డర్లో ఈ గాంజాలు ఎక్కువగా పండిస్తున్నారో, ఏది ఛత్తీస్గఢ్ బార్డర్ అయితేనేమి, పార్వతీపురం, విశాఖపట్నం, వైజాగ్ ఈ ఏరియా ఏజెన్సీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ ఒకటి మన తెలంగాణలో, ఆదిలాబాద్ ఖమ్మం డిస్టిక్ ఏరియాలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ పండించినటువంటి పంటను ప్రాసెస్ చేసేసి పెద్ద పెద్ద లేబుల్స్ కనుక తయారు చేసి వివిధ రకాలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్పోర్ట్ అంతా ఎక్కడికి వస్తుంది? హైదరాబాదు, పెద్ద పెద్ద నగరాలు, మహబూబ్నగర్, నల్గొండ, ఆ తర్వాత టౌన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ టౌన్లకు సప్లై చేస్తూ ఉన్నారు. ఈ సప్లై చేసినటువంటి దాన్ని ఎక్కువగా వినియోగానికి వాడుతూ ఉన్నారు, ఎక్కడ మత్తు పదార్థాలుగా వాడుతూ ఉన్నారు. దాంట్లో మెయిన్ కాలేజెస్ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మటుకు ఈ మత్తుకు బానిసలైపోతున్నారు. వ్యవస్థ అంతా ఎక్కడ పాడైతుంది? కాలేజీలు. అంటే కాలేజీలో భవిష్యత్తు చూడాల్సినటువంటి పిల్లలు వ్యవస్థను మట్టి పీడించేటటువంటి మత్తులకు బానిస అయిపోతున్నారు. దాని నుంచి ఎటువంటి పరిస్థితుల్లో విముక్తి కల్పించాలి, ఎక్కడిదెక్కడ ఈ కట్టడి చేయాలనేది సార్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం దాదాపుగా ఈ మన ఏరియాలో కూడా ఒక 4 కేసులైంది, ఐజా ఏరియాలో కూడా ఒక 4 కేసులు గాంజా కేసులైనవి. పూర్వరాముడు సంథింగ్ ఇంకా ఇద్దరు ఎవరో ఉన్నారు, వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ మిరపతోటలులా చెట్లేశారు. చెట్లేస్తే ఆ మిరపతోట అది కూడా ఒకటే లేక ఎత్తు పెరగడం వల్ల చాలా రోజుల వరకు దాన్ని ఎవరు కనిపెట్టలేకపోయినారు. ఈ మిరపతోట ఎప్పుడైతే ఆగడం ఏది పెరగడం ఎప్పుడైతే బంద్ అయిపోయిందో ఈ చెట్లు పెరగడం స్టార్ట్ అయినాయి. నీ బోటోడు నా బోటోడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం పోలీస్ ఇమీడియట్లీ పోవడం, ఆ చెట్లను చూసి అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ మీద పట్టుకొని వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతే వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా గాంజాను కానీ గుట్కాలు కానీ లేకపోతే ఈ బ్రౌన్ షుగర్ అంటే ఆ బ్రౌన్ షుగర్ లెవెల్ వరకు మరి ఊరే విలేజ్లో వచ్చినా లేదా కానీ ప్రస్తుతం అయితే హైదరాబాద్ టౌన్లో పెద్ద పెద్ద టౌన్లో ఈ డ్రగ్స్కు బాగా అలవాటు పడి బానిసలు అయిపోతూ ఉన్నాం. ఒక వ్యక్తి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి అంటే కుటుంబ యజమాని డ్రగ్స్కు బానిస అయితే ఏమైపోతుంది, ఆ కుటుంబం అంతా పాడైపోతుంది. పెండ్ల పిల్లలు ఇరువైపోతారు, పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు ఆర్థికంగా చిక్కిపోతారు, కుటుంబమే నాశనం అయిపోతుంది. అట్లా ఒకరికొకరు కుటుంబాలలో నాశనం అయిపోతుంది. అప్పుడు కుటుంబం అంతా నాశనాలు అయిపోతే ఏమైపోతుంది, వ్యవస్థ అంతా పాడైపోతుంది. దీన్ని ఏం చేయాలంటే ఎక్కడిదక్కడ కట్టడి చేయాలి. ఏ ఊర్లో కూడా డ్రగ్ కానీ లేకపోతే ఈ దాన్ని ఏమంటారు గాంజా కానీ వాడడానికి వీల్లేదు. ఎవరు కూడా గాంజా పండించడానికి కూడా వీల్లేదు. అటువంటి ఏమైనా సప్లై చేసేటటువంటి వాళ్ళు కానీ ఉంటే లేకపోతే వాడేటటువంటి వాళ్ళు ఉంటే మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే మేము వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అర్థమైనా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా సర్పంచులు కూడా ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరంతా కూడా అక్కడ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డ్రగ్ తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎట్లుంటారు, మనకేమైనా కనపడతారా, కనపడదు. ఓన్లీ ఫోన్ల ద్వారానే వాళ్ళకి సందేశాలు పంపుకోవడం తీసుకోవడం జరుగుతుంది. అట్లా మీ ఊర్లో ఎవరైనా బానిసలైనటువంటి వాళ్ళు ఉంటే కానీ వాళ్ళని ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ విక్టిమ్గా మాత్రమే వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళందరూ కూడా మేము కౌన్సిలింగ్ వేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి కౌన్సిలింగ్ ఇస్తాము. మూడోసారి మాత్రం వాళ్ళ మీద కూడా కేసులు తప్పకుండా చేయబడతాయి. కాబట్టి మనం ఊర్లందరూ కూడా డ్రగ్ రహిత అంటే డ్రగ్కు బానిసలుగా అన్నటువంటి డ్రగ్ రహిత విలేజ్లుగా ప్రకటించాలని చెప్పేసి సీఎం సార్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అందరూ కూడా మీరు తప్పకుండా పాటించి ఊర్లు కూడా ప్రశాంతంగా ఉండేటట్టు ఎటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ముందు భవిష్యత్ తరాలకు మంచి ఉపయోగకరమైనటువంటి యువకులుగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డ్రగ్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలన్నది సార్ యొక్క ఉద్దేశం. మీరందరూ కూడా సహకరించి ఊర్లలో ఈ డ్రగ్ అమ్మే వాళ్ళని కానీ డ్రగ్ తయారు చేసేటటువంటి వాళ్ళని కానీ లేకపోతే సప్లై చేసేటటువంటి వాళ్ళు కానీ తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తాం. వాళ్ళ మీద తప్పకుండా లీగల్ యాక్షన్ ఉంటుంది, సివియర్ యాక్షన్ ఉంటుంది.